हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल इवाल्टि स्पेशल रेसिपी स्पाइसी एग नूडिल्स अंडी बाले उंटाई कदा कारकारंगा गाटु गाटुगा गुमगुमलाडुतु उंटाई पिल्ललु मात्रं एंतो इष्टंगा बागा एंजॉय चेस्तू तिंटारु टोने रेस्टोरेंट स्टाइल लो एला चेयालो चूद्दाम वीडियो ने स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडी मरिन्नि अपडेट्स कोसम ना चैनल नि सब्सक्राइब चेसुकोंडि लेट्स स्टार्ट प्रासेस मुंदुगा स्टव आन चेसी बौल पेट्टी 1 लीटर वाटर पोसी बॉयल चेसुकोवाली वाटर बॉयल अयिन तर्वात 1 टेबल स्पून आयिल वेयाली इला वेयडं वल्ल नूडिल्स ओकदानिकोकटि अंटुकोकुंडा उंटायि चल्लटि नीटिलो नूडिल्स वेयवद्दु वाटर बॉयल अयिन तर्वातने नूडिल्स वेसुकोवाली नेनु 1 पैकेट नूडिल्स वेसानु ఒకసారి కలుపుకుంటే నూడిల్స్ అన్నీ విడిపోతాయి మధ్య మధ్యలో ఫోక్ తో ఈ విధంగా కలుపుకుంటే నూడిల్స్ అన్నీ విడివిడిగా అవుతాయి 7 టు 8 మినిట్స్ లో నూడిల్స్ కుక్ అయిపోతాయి మనం ఒకసారి చేయితో టెస్ట్ చేయొచ్చు ఉడికేయో లేదో తెలుస్తుంది ఇప్పుడు నూడిల్స్ ని స్ట్రైనర్ లో వేసి వాటర్ ని డ్రైన్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా స్ట్రైనర్ ని ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకోవడం వల్ల ఎక్సెస్ వాటర్ డ్రైన్ అవుతుంది తర్వాత 1 గ్లాస్ చల్లటి నీటిని నూడిల్స్ మీద వేయాలి చల్లటి వాటర్ వేయడం వల్ల నూడిల్స్ ఓవర్ కుక్ కాకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద పెద్దపాటి కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎగ్స్ వేసుకొని కలుపుకోవాలి పూర్తిగా ఫ్రై చేయకూడదు 70 టు 80% మాత్రమే ఫ్రై చేసుకొని 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి ఫ్రై అయిన తర్వాత 1 కప్ క్యాబేజీ తరుగు వేసి మరి కాసేపు టోస్ట్ చేసుకోవాలి స్టవ్ ఎప్పుడూ హై ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చల్లారిన నూడిల్స్ ఇందులో వేసుకోవాలి నూడిల్స్ కోసం పెద్ద కడాయి కాని పెద్ద బాండే కాని పెట్టుకోవాలి ఎందుకంటే నూడిల్స్ కలిపేటప్పుడు కింద పడకుండా ఉంటాయి మరియు కలపడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది 3 మినిట్స్ వరకు నేను చూపిస్తున్న విధంగా హై ఫ్లేమ్ లో కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు 1 కప్ క్యారెట్ తరుగు వేసి 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు 1 స్పూన్ కారం 1 స్పూన్ salt 1 స్పూన్ గరం మసాలా 1 స్పూన్ అజినోమోటో 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు 1 స్పూన్ సోయా సాస్ 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసి మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి వేడి వేడి స్పైసీ ఎగ్ నూడిల్స్ రెడీ అయ్యింది ఎందుకు మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి